నిన్న వారాహి అదేలేండి వారాహి యా రథం మీద నుండి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ తిరుపతిలో చాలా జిగుప్సాకరంగా ఉన్నదన్నమాట. అంటే వాట్ ఏ లీడర్ షుడ్ హ్యావ్ ద యాటిట్యూడ్, ఆ యాటిట్యూడ్ కనిపించలేదు. పవన్ కళ్యాణ్ అంటే నేను హీరోగా చాలా అభిమానిస్తానన్నమాట, అతని మూవీస్ అవి చూస్తూ ఉంటాను. వి ఎక్స్పెక్ట్ అబోవ్ ద హారిజన్స్ అన్నమాట, కానీ చాలా బిలో ద హారిజన్స్గా నిన్న మాట్లాడారన్నమాట. సుప్రీంకోర్టు యొక్క ఐడియాలజీని కూడా వీళ్ళు శాబటైజ్ చేస్తూ ఉన్నారు. అంటే ఎంత దారుణం అంటే సుప్రీంకోర్టు ఐడియాలజీని శాబటైజ్ చేస్తున్నారు. ఇది సుప్రీంకోర్టులో ఇంకా అసలైన తీర్పు రావాలన్నమాట. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని వీళ్ళు వక్రీకరించి ఇష్టానుసారంగా సనాతన ధర్మం మీద మాట్లాడుతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ అన్నమాట. అప్పుడు ఏమన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సోవెరనిటీ స్క్రిప్చర్స్ ఆఫ్ ఆల్ రిలిజన్స్ షుడ్ కమ్ టు ఎన్ ఎండ్. చూడండి, సోవెరనిటీ స్క్రిప్చర్స్ ఆఫ్ ఆల్ రిలిజన్స్ షుడ్ కమ్ టు ఎన్ ఎండ్ ఫర్ ఎన్ యునైటెడ్ ఇంటిగ్రేటెడ్ యునైటెడ్ మోడర్న్ ఇండియా, ఫర్ ఎన్ యునైటెడ్ మోడర్న్ డెవలప్డ్ ఇండియా కావాలి అని అంటే సోవెరనిటీ స్క్రిప్చర్స్ ఆఫ్ ఆల్ రిలిజన్స్ షుడ్ కమ్ టు ఎన్ ఎండ్ అంట. అంటే అన్ని రిలిజన్స్ అవి ఒక తాటి మీదకి వచ్చేవాళ్ళంట, అది ఒక మోడర్న్ ఇండియా డెవలప్ చేయాలంటే. అంటే ఆ రోజుల్లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ అంత దూరదృష్టితో అన్న మాటని కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ తప్పు పడతా ఉన్నారన్నమాట. బాబాసాహెబ్ కంటే మీరు పెద్దలండి, నేను అర్థం కట్టలేదు అడుగుతా ఉన్నాను. దయచేసి నేను ఒకటే చెప్తాను పవన్ కళ్యాణ్ గారికి, మీరు ఆర్ఎస్ఎస్ బుక్స్ చదవడం మానేయండి. లేదు అనుకుంటే మీ పార్టీని బీజేపీతో కలిపేయండి, మీకు ఒక సెపరేట్ ఐడెంటిటీ ఇంకా అవసరం లేదు. ఎందుకంటే మీరే ఉద్ధారకుడిలాగా, సనాతన ధర్మానికి నేనే ఉద్ధారకుడిని అని మీరే బాగా భావిస్తూ ఉన్నారన్నమాట. అది ఆర్ఎస్ఎస్ భావాలు అవన్నీ కూడా. సో ఐ డైరెక్ట్లీ నేను చెప్పేది చేస్తాను, బెటర్ యూ మ్యారేజ్ యువర్ పార్టీ విత్ బీజేపీ ఆర్ ఎల్స్ యు ప్రూవ్ యువర్ సెల్ఫ్. నేను ఆ డిప్యూటీ సీఎం ఆఫ్ 6 కోట్ల జనాభాకి నేను డిప్యూటీ సీఎంని అని చెప్పేసి మీరు ప్రూవ్ చేసుకోండి. ప్రూవ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు అన్ని రిలిజన్స్ని కూడా చక్కగా మీరు ఈ అన్ని మతాల్ని కూడా ఈ దేశ రక్షణలోని మీరు తీసుకొని రావాలని చెప్పేసి నేనేమే మా తెలియజేస్తా ఉన్నాను అన్నమాట. సార్, ఈరోజు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో ఆ శిక్షను రద్దు చేసి ఒక 5 MJలతో కలిపి కొత్త సిట్ని ఏర్పాటు చేస్తారు. అందులో ఇతర సిబిఐ అధికారులు, ఇతర రాష్ట్రంలో అధికారులు, ఒక ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిపి 5 సేఫ్టీ 5 కలిపి దర్యాప్తు చేయమని ఆదేశించారు సార్. దీన్ని ఏ విధంగా చూస్తారు? సో వెరీ అప్రిషియబుల్ అన్నమాట సుప్రీంకోర్టుకి, ఎందుకంటే అపెక్స్ కోర్టు, ఎపెక్స్ కోర్ట్ అనేది సుప్రీంకోర్ట్ అన్నమాట. మొన్న అటార్నీ జనరల్తో మాట్లాడిన కూడా వాళ్ళు చాలా మర్యాదపూర్వకంగా చెప్పారన్నమాట. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం తిరుమల తిరుపతి దేవస్థానానికి చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు జడ్జెస్లు కూడా వస్తూ ఉంటారన్నమాట, వాళ్ళకి తెలుసు పవిత్రత కోసం అన్నమాట. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు యొక్క పవిత్రతని తిరుమల తిరుపతి దేవస్థానం కాపాడడం కోసం ఏ రకమైన చర్యలు చేపట్టారో ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు చూస్తూ ఉందన్నమాట. అందుకే వారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం అనేది ఒకటి ఉందన్నమాట. అడల్ట్రేషన్ జరగలేదనేది వారికి పూర్తిగా అర్థం చేసుకున్నారన్నమాట. జరిగింది అనుకుంటే ఏ రకంగా జరిగింది, ఎందుకు 120 కోట్ల హిందువుల మనోభావాలని దెబ్బతీసేలాగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు, ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నారు, దీనిని ప్రజల్లో ఉండే మిస్అండర్స్టాండింగ్స్ని పూర్తిగా, ద రాంగ్ నోషన్స్ ఆక్యుపైడ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్ని పూర్తిగా చెరిపేవలసిన బాధ్యత ఎపెక్స్ కోర్టుకు ఉంది కాబట్టి ఈ 5 మెన్
కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వీ విల్ యాక్సెప్టెడ్, మేము అడోర్ చేస్తాము ఈ యొక్క కమిటీని, పూర్తిగా సహకరిస్తాము. ఎందుకంటే ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ తెలియదు కానీ సనాతన ధర్మాన్ని పాటించే ఏకైక నాయకుడు చెప్పాలంటే వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు. కరుణాకర్ రెడ్డి గారు అయితే మరీనమాట. సో ఆ రకమైన లీడర్షిప్లోనేమో తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడూ కూడా పవిత్రంగానే చూసుకొని వెళ్ళాము, అపవిత్రం అనేది ఎక్కడ కూడా చేయలేదని చెప్పేసి మేమైతే మాత్రం 100% మేము తెలియజేస్తా ఉన్నాము.